हाय अंडी अंदरू बागुन्नारा ना व्यूयर्स की सब्सक्राइबर्स की ना वाळ्ळनुकुन्नवाळ्ळ अंदर की भोगी पंडुग संक्रांति कनुम शुभाकांक्षलंडी नेनु मी विजय पन्नाल अयिते ई रोजु अंदरू पंडगनि चक्कगा सेलब्रेट चेसुकुंटारनि ई मूडु पंडगलु अनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु भोगी अंटे पोद्दुन शार्ट अप्लोड चेसानु चागंटि वारु चेप्पिंदि అంటే ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పింది భోగిలో పాత వస్తువులు అన్నీ వేసేసి మంట వేసి చేస్తే ఇంట్లో ఉన్న చీడపీడలన్నీ పోతాయి ఆ సంవత్సరాన్ని అని చెప్పేవారు. తర్వాత ఆ బొట్టు పెట్టుకోవంటే మనకు మంచిది రక్ష అని చెప్పేవారు. అయితే ఆయన చెప్పారు, అది కూడా నేను ఈరోజే తెలుసుకున్నానండి. మరి అంటే ఇన్నాళ్ళు మీకు తెలీదా అనుకుంటారేమో, నాకు తెలీదు పూర్తిగా, పెద్దవాళ్ళు చెప్పిందే తప్ప. అయితే భోగి మంటలో వేసేది మన లౌకికమైన కోరికలన్నీ ఆ మంటలో వేసేసాయి. ఆ భగవానితో భగవంతునితో భోగించడం భోగి అంటే ఆ భగవంతునికి మనం దగ్గరగా సమీపంగా వెళ్ళి సదా భగవద్ధ్యానంలో ఉండాలి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం ఆ మన కోరికల నుంచి విముక్తులు అవ్వాలి, అవి ఆ భగవద్ధ్యానంలో ఎక్కువ ఉండాలి, అదే భోగి అంటే అని ఆయన చెప్పారు. నిజంగా నాకు చాలా నచ్చింది, అదే మీకు చెప్దాం తెలియపరుద్దామని అప్లోడ్ చేశాను షార్ట్. అది సంగతి. అయితే అందరూ ఇప్పటికే రకరకాల అరిసెలు చగోడీలని జంతికలని పిండి వంటలు చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. మామూలుగా భగవంతుని నైవేద్యానికి చక్కెర పొంగలని, గారెలు ఆవళ్ళు కనుమనాడు మినుము తినాలని, పులిహార రేపు అలా రకరకాల ఏం కావాల్సిన వంటలు అవి చేసుకుని తినచ్చు. అది మేము ముందు భగవంతునికి నివేదన చేయడం కోసం చేస్తాం ఇవి ప్రసాదాలు గాను, పులిహార అవని చక్కెర పొంగలు అవని అవన్నీ భగవంతుడు నివేదన అయ్యి పూజ అయ్యి అయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాం. అది సంగతి. ఇంకేంటండి బాగున్నారా? మీరు కూడా చక్కగా ఈరోజు ఈ పండుగలు 3 రోజులు, అస్సలు ఇది మనకు పెద్ద పండుగ, ఎంతో ముఖ్యమైన పండుగ. ఆడపిల్లలందరూ అత్తారిళ్ళకి పరుగులు తీస్తారు, మా కోడళ్ళు కూడా వచ్చారు. ఇవాళ వాళ్ళ మా మనవరాలు చదువు గొబ్బెమ్మలు పెట్టించడానికని పుట్టింటికి వెళ్ళింది, మళ్ళీ వస్తారు. ఇంకో కోడలు వాళ్ళు ఇక్కడే, వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, వాళ్ళు మధ్యాహ్నం నుంచి వాళ్ళు వస్తారు. పిల్లలు ఉంటే అంతా సరదాగా సందడిగా కలకలాడుతూ ఉంటుంది కదా. అయితే అందరికీ నేను చెప్పేది, పండగల్లో ఎప్పుడు ఎవ్వరు గొడవ పడకండి. అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది ఇల్లు, పనులతో తలంటలు పోసుకోవడం, గబగబా తేవడం, పూజ వీటన్నిటితో హడావుడిగా ఉండి కొంచెం ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. అలా ఇరిటేషన్ గొడవ పడి లోనయ్యి మొగుడు పెళ్ళాలి కానీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు విసిగించేస్తూ ఉంటారు, వాళ్ళను దెబ్బ వేయడం కానీ అలాంటివి ఏమీ చెయ్యొద్దండి. అసలు పండుగ అంటే మనం హ్యాపీగా ఉండడమే పండుగ, అవే బోల్డ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. మనకి సరదా లేనిది విసుక్కుంటూ ఏదో, అది పండగ ఎందుకు అవుతుంది? అది పండగ అవ్వదు కదా. అందుకని ఈ పండగ రోజుల్లో ఎవ్వరు బయటికి తిరగడం, ఎంజాయ్ చేయడం, కార్ల మీద బైకుల మీద తిరగడం, ఏవో తినేయడం, అది కాదు అసలు పండగ అంటే. పండగ అంటే భగవంతుని చక్కగా పూజ చేసుకోవడం, మనం సంతోషంగా ఉండడం, అదే పండగ. ఎందుకంటే ఉత్తి రోజుల్లో ఎవరు డైలీ రొటీన్లో వాళ్ళు ఆఫీసులు కానీ ఆడవాళ్ళు ఇంట్లో పనులు, లేకపోతే ఇప్పుడు ఆడవాళ్ళు జాబులకు వెళ్తున్నారు, వాళ్ళ పనులు బిజీగా ఒత్తిడిగా ఉంటారు. ఇప్పుడు కొంచెం సెలవులు ఉంటాయి కదా, అందులో ఈరోజు ఈసారి 3 రోజులు సెలవులు కలిసి వచ్చాయి. సెకండ్ సాటర్డే, సండే, మండే, సంక్రాంతి హాలిడే. అందరూ ఈ 3 రోజులు రిలాక్సింగ్గా ఉంటారు కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఉండి ఇంట్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. విసుగులొద్దు. తల్లి పిల్లలు కానీ, మూడు పిల్లలు కానీ, చంటి పిల్లలు ఉన్న వాళ్ళని వాళ్ళను దెబ్బ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ వద్దు. అందరూ సంతోషంగా ఉండండి, అదే ముఖ్యం. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే అసలు అదే పండగ నా దృష్టిలో. ఈ పండగల్లో చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నా ఈ మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంటే నేను పెద్దదానిగా మీ అందరూ చిన్నపిల్లలు అని నా దృష్టిలో పెద్దవాళ్ళు విని వాళ్ళు నాతో ఈక్వల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎలాగో తెలిసే ఉంటాయి ఇవన్నీ ఉంటాను. మరి మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేసేయండి, లైక్ చేసేయండి. ఉంటాను మీ విజయ పన్నాల. మరొక్కసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.